పరిశుద్ధ సంగమా, ఈ సాయంకాల సమయమున మరి ఒక పర్యాయము మీ అందరితో కూడా ఈ రకముగా కలుసుకొని నేనును నా ఇంటి వారును నా దేవుణ్ణి నిత్యము స్తుతించదమనేటటువంటి ఒక పవిత్రమైనటువంటి ఈ ప్రార్థన జీవిత యాత్రలో మరి ఒక పర్యాయము మీతో కూడా కలిసి దేవుని నామాన్ని స్తుతించడము, ఇది దేవుడు మాకును మీకును ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆధిక్యతగా భావిస్తూ దేవుని నామమునకు మహిమ కలగాలని ప్రార్థిస్తూ ఈ పరిశుద్ధ ఆరాధనలోనికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రారంభ ప్రార్థన చేస్తూ ఈ యొక్క ఆరాధనను మనము ప్రారంభించుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల మా తండ్రి, అత్యంత కృపా కనికరము కలిగినటువంటి దేవుడవు, సర్వమును సృష్టించి దానిని సదా ఏకరీతిగా పరిపాలిస్తూ ఉన్నవాడవు, మీ ప్రశస్తమైన నామమునకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినమంతయు ఉద్యోగరీత్యా వ్యాపారము నిమిత్తమై ఇతర కుటుంబ అవసరతల కొరకు దినమంతయు పనులు చేసుకున్నాము, ప్రయాణాలు చేస్తున్నాము. తిరిగి ఈ సాయంకాల సమయమున కృతజ్ఞత హృదయముతో ఇదిగో మా మెదక్ అధ్యక్ష మండలములోను, ఈ తెలంగాణ రాష్ట్రములోను, మా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి వారితోనూ ప్రపంచవ్యాప్తముగా ఉన్నటువంటి మా తోటి విశ్వాసులతో కూడా కలిసి మా విశ్వాసమును బలపరుచుకున్నట్టుకు గాను మేము కుటుంబాల వారుగా నీ సన్నిధికి వస్తూ ఉన్నాము. నీకు వందనాలు. పాటల ద్వారాను, ప్రార్థనల ద్వారాను, వాక్యము ద్వారాను ఇదిగో ఈ సాయంకాల సమయమున నీ నామమునకు నీవే మహిమ ఘనత ప్రభావములను చేకూర్చుకొనుమని, మా ఆధ్యాత్మిక జీవితమును దీవించుమని యేసు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనమందరం కూడా కలిసి దేవుని నామాన్ని స్తుతిస్తూ మనందరికీ ఎంతో దీవెనకరమైనటువంటి ఒక యెరూషలేము దేవాలయము వలె మన ఆధ్యాత్మిక జీవితమును బలపరుస్తూ ఉన్నటువంటి మన యొక్క మెదక్ ఆ మహాదేవాలయమును గురించి రెవరెండ్ గట్టు డేవిడ్ అయ్య గారు వ్రాసినటువంటి ఈ కీర్తన మనందరికీ వచ్చినటువంటిదే. వచ్చినటువంటి వారు అందరూ కూడా కలిసి పాడడానికి ప్రయత్నించండి, రానటువంటి వారము నేర్చుకోవడానికి ప్రయత్నము చేద్దాము. మేదీని మెదక్కునందు మేలైన దేవాలయము. చేతిలో బైబుల్ హిమ్ బుక్స్ ఉంటే 2 నిమిషాలు పక్కకు పెట్టేయండి. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతిస్తూ ఈ కీర్తనను మనమందరం కూడా కలిసి పాడుదాము. మేదీని మెదకునందు మేలైన దేవాలయము, మేదీని మెదకునందు మేలైన దేవాలయము, బంగారు రంగుల శృంగార శోభితము, బంగారు రంగుల శృంగార శోభితము, మేదీని మెదకునందు మేలైన దేవాలయము, మేదీని మెదకునందు మేలైన దేవాలయము, బంగారు రంగుల శృంగార శోభితము, బంగారు రంగుల శృంగార శోభితము, ప్రథమద్వారము మధ్య పైనున్న గోపురమందు, ప్రథమద్వారము మధ్య పైనున్న గోపురమందు, టంగు టంగు నా కంట రండి రండాని పిలిచే, టంగు టంగు నా కంట రండి రండాని పిలిచే, పంచారంగుల పరుపు లేంచి చూచిన కలవు, పంచారంగుల పరుపు లేంచి చూచిన కలవు, నలుపు ఎరుపు తెలుపు పసుపు పచ్చ నీశిలలు, నలుపు ఎరుపు తెలుపు పసుపు పచ్చ నీశిలలు, మేదీని మెదకు నందు మేలైన దేవాలయము, మేదీని మెదకు నందు మేలైన దేవాలయము,
బంగారు రంగుల శృంగార శోభితము బంగారు రంగుల శృంగార శోభితము విలువైన సలువారాలు పలు రంగుల గవాక్షములు విలువైన సలువారాలు పలు రంగుల గవాక్షములు సొగసైన మెరుపు దీపములు ధరనేటికి నిగ నిగలారే సొగసైన మెరుపు దీపములు ధరనేటికి నిగ నిగలాడే సాటైన సోపానములు నీటైన గోపురములు సాటైన సోపానములు నీటైన గోపురములు సొగసైన దాని శోభన్ ధరనిందు చూడగలము సొగసైన దాని శోభన్ ధరనిందు మేదీని మెరకు నందు మేలైన దేవాలయము మేదీని మెరకు నందు మేలైన దేవాలయము బంగారు రంగుల శృంగార శోభితము బంగారు రంగుల శృంగార శోభితము సింహాసన వాస స్థలము నవరత్నభూషితమాయే సింహాసన వాస స్థలము నవరత్నభూషితమాయే పరమండలి దేవుని పురము భూమండల కరుదెంచనేమో పరమండలి దేవుని పురము భూమండల కరుదెంచనేమో పరలోక దేవుని కొరకు పరిశుద్ధ గురువుల వారు పరలోక దేవుని కొరకు పరిశుద్ధ గురువుల వారు పరలోక దేవుని కొరకు పరిశుద్ధుల గురువుల వారు పరలోక దేవుని కొరకు పరిశుద్ధ గురువుల వారు దీన్నెవరు కట్టి రండో శ్రీ పాస్వేట్ త్వరగా రండి దీన్నెవరు కట్టి రండి 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 శ్రీ పాస్వేట్ త్వరగా రండి మేదీని మెదకు నందు మేలైన దేవాలయము మేదీని మెదకు నందు మేలైన దేవాలయము బంగారు రంగుల శృంగార శోభితము 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 దీన్నెవరు కట్టి రండి ఆ పాస్నెట్ దొరగారు మనే స్వామికి. అదే రీతిగా మన మెదక్ అధ్యక్ష మండలాన్ని మన మెదక్ మహాదేవాలయమును కట్టి ఈ అధ్యక్ష మండలమును దేవాలయములో ఉన్నటువంటి మనలను మన తోటి విశ్వాసులను కాచి కాపాడుతున్నటువంటి దేవునికి మహిమ కలగాలని ప్రార్థిస్తూ ఈ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా యొక్క సంఘపు పునాది క్రీస్తే సాధీశుడే అన్ని సంఘాలకు పునాదిగా ఉన్నటువంటి క్రీస్తు నామమును మహిమపరుస్తూ మనమందరము కూడా లేచి నిలబడి ఉండగా వీలైనటువంటి వారు దయతో లేచి నిలబడండి. 264వ సంగీతము ఈ సంఘపు పునాది క్రీస్తే సాధీశుడే అనే సంగీతం పాడుచు దేవుని నామమును మహిమపరుచుదము. పై నోండి వాచ్
సాయంకాల సమయమున పరిశుద్ధ వాక్య ధ్యానము నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పాఠము మొదటి రాజుల గ్రంథము 1:12-14 ఈ సమయమున చదువగా విందము. రాజులు మొదటి గ్రంథము 1:12 ప్రారంభము. కాబట్టి నీ ప్రాణమును నీ కుమారుడైన సొలొమోను ప్రాణమును రక్షించుకొనుటకై నేను నీకొక ఆలోచన చెప్పెదను, వినుము. నీవు రాజైన దావీదు నొద్దకు పోయి, నా ఏలినవాడా రాజా, అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనము మీద ఆసీనుడగునని నీ సేవకురాలనైన నాకు నీవు ప్రమాణపూర్వకముగా సెలవిచ్చితివే. అదోనియా ఏలుచుండుట ఏమని అడగవలెను. రాజుతో నీవు మాట్లాడుచుండగా నేను నీ వెనుక లోపలికి వచ్చి నీవు విన్నవించిన మాటలను రూఢిపరచుదునని చెప్పెను.
దేవుడి పరిశుద్ధ వాక్య ధ్యానము నిమిత్తమై చదవబడినటువంటి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ సాయంకాల సమయమున త్రియేక దేవుని నామములో మీతో కూడా కలిసి మరి ఒక పర్యాయము ఈ రీతిగా వాక్య పరిచర్యను జరిగించుటకు దేవాది దేవుడు నాకు అనుగ్రహించిన ఈ సమయము, ఈ సహవాసమును బట్టి దేవునికి మహిమ కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ సంఘము యొక్క పునాది క్రీస్తే, మరి విశేషముగా ఆ మెదక్ మహాదేవాలయము. మనందరము యెరూషలేమునకు వెళ్ళి ఒకవేళ ఆ దేవాలయమును చూడలేకపోతామేమో, కానీ ఈ మెదక్ మహాదేవాలయము పరిశుద్ధుల ద్వారా నిర్మించబడి అనేకులకు ఎంతో ఆధ్యాత్మిక విలువలను తెలియజేసేటటువంటి ఆ దేవాలయమును గురించినటువంటి పాట ఈరోజు మనమందరము కూడా పాడి దేవుణ్ణి స్తుతించగలిగినాము. అందును బట్టి దేవునికి మహిమ కలగాలని ప్రార్థిస్తూ, నలుగురు స్త్రీలు ఏ రకముగా వారి వారి కుటుంబాలను, అది ఇబ్బందికరమైనప్పటికీ వారి కుటుంబాలను ఏ రకముగా సరిచేసుకున్నారో, కట్టుకున్నారో అనే వాక్య ధ్యానాన్ని మనము గడిచిన కొన్ని రోజులుగా జరిగిస్తూ ఉన్నాము. అందులో భాగముగా మొట్టమొదటిది మోషే భార్య అయినటువంటి సిప్పోరాను గురించి మనము ధ్యానించున్నాము. రెండవది ఎస్తేరు రాణి ఏ రకముగా తన ప్రజల పట్ల తాను శ్రద్ధ కలిగినటువంటి భయభక్తురాలుగా దేవుని దృష్టిలో, ఇదిగో అనేకుల దృష్టిలో మన్ననలు పొంది తన కుటుంబాన్ని తన ప్రజలను కాపాడుకున్నటువంటి స్త్రీగా ఉన్నదో మనము మొన్నటి ఈ మధ్యలో వాక్య ధ్యానములో చూసినాము. మూడవది ఈ సమయమున నేను దావీదు మహారాజు గారి యొక్క భార్య అయినటువంటి బత్షేబను గురించి కొన్ని విషయాలు ఈ సాయంకాల సమయమున ఈ కుటుంబ ఆరాధనలో మీతో కూడా కలిసి ధ్యానించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. తన భర్త అయిన దావీదు కోరికను నెరవేరుస్తూ తన ప్రియకుమారుడైన సొలొమోనును రాజుగా చేయుటకు నాతాను ప్రవక్తతో కూడా కలిసి ఎంతో ఇబ్బందికరమైన స్థితి అయినప్పటికీ అదోనియా, దావీదు మహారాజు యొక్క కుమారుడైన అదోనియాను చంపి సొలొమోనును ఇశ్రాయేలీలకు వాగ్దానము చేయబడినటువంటి రాజుగా ఇక్కడ అనుగ్రహించుటలో బత్షేబ గారు చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను ధరించినట్లుగా మనము చూస్తాము. దేవుని ప్రణాళికను నెరవేరుస్తూ దావీదునకు దేవుడు చేసిన ప్రమాణమును నెరవేర్చుటలో నష్టము కలిగే, కష్టము కలిగే, ప్రమాదము కలిగే అవకాశములు అనేకములు ఉన్నప్పటికీ దేవుని చిత్తమును గ్రహించి ఇశ్రాయేలీయులకు ఎంతో పరిశుద్ధమైన ఆ దేవాలయమును నిర్మించుటలో సొలొమోనును రాజుగా చేసినటువంటి ఘనత ఈ బత్షేబ రాణికి చెందుతూ ఉన్నట్లుగా మనము చూస్తాము. ఈ మొదటి దినవృత్తాంతుల గ్రంథంలో మనం ఒక మాట చూసినట్లయితే 22వ అధ్యాయము 7వ వచనము నుండి ఏమని ప్రస్తావించబడ్డదో నేను చదువుతాను, చూడండి. 22వ అధ్యాయము 7వ వచనము. మరియు దావీదు సొలొమోనుతో ఇట్లనెను, నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించవలెనని నా హృదయమందు నిశ్చయము చేసుకొని ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు, నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు, నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తము నేల మీదికి ఓడ్చితివి, నీకు పుట్టబోవు ఒక కుమారుడు
సమాధానకర్తగా ఉండును, చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానము కలగచేతును, అందువలన అతనికి సొలొమోను అను పేరు పెట్టబడును అనే మాట అతడు సమాధానానికి ఈ యొక్క కర్తగా సమాధానమును కలగజేసేటటువంటి సమాధానకర్తగా ఉన్నటువంటి సొలొమోను మహారాజు గురించి ప్రస్తావించబడ్డట్లుగా మనము ఈ మొదటి దిన వృత్తాంతంలో చూస్తూ ఉన్నాము. దావీదు మహారాజునకు వాస్తవానికి 20 మంది కుమారులు ఉంటారు. అయితే కుమార్తెలు ఒకవేళ అనేకులు ఉండవచ్చు, కానీ పరిశుద్ధ గ్రంథములో మనకు ఎక్కువగా పరిచయం ఉన్నటువంటి కుమార్తె తామారు. ఈ తామారు అనేటటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే తాటి చెట్టు, పామ్ ట్రీ అనేటటువంటి అర్థము ఈ తామారు అనేటటువంటి పదములో మనం చూస్తాము. ఒకటి, దావీదునకు హెబ్రోనులో ఉన్నప్పుడు అతనికి పుట్టిన మొత్తము కుమారులు 6. దావీదు మహారాజు హెబ్రోనులో రాజుగా 7.5 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. అప్పుడు 6 కుమారులు పుడతారు. రెండవది, దావీదు మహారాజు తన రాజ్య పరిపాలన యెరూషలేమునకు మార్చి యెరూషలేములో దాదాపు 33 సంవత్సరాలు అతడు రాజ్య పరిపాలన చేసినప్పుడు అతనికి 14 మంది కుమారులు జన్మించినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథములో ఆయా బైబిల్ పాఠాలలో మనము చూస్తాము. బత్షెబ అనగా ప్రమాణము కుమార్తె అనేటటువంటి అర్థము. ది డాటర్ ఆఫ్ ఓత్ బత్షెబ. బత్షెబ భర్త పేరు వాస్తవానికి దావీదు మహారాజు ఆమెను పెళ్ళాడక మునుపు ఆమె భర్త పేరు ఒకవేళ మనం గమనించినట్లయితే హిత్తీయుడైనటువంటి ఊరియా అనేటటువంటి పదము వాడబడుతూ ఉంది. ఊరియా, ఈ హిత్తీయుడు అనేటటువంటి పరిశుద్ధ ఆ మాట మనము బైబిల్లో, మీకు దయతో సమయము ఉన్నప్పుడు మీరు చదవండి, ద్వితీయోపదేశకాండము 7:1 మనము ఈ పదము ప్రస్తావించబడ్డట్లుగా మనము చూస్తాము. ద్వితీయోపదేశకాండము 7:1 నేను చదువుతాను, చూడండి. నీవు స్వాధీనపరచుకొని పోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములకు అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజీయులు, హివీయులు, యోబూసీయులు 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టి నుండి అనేటటువంటి పదం వాడతాడు. ఈ హిత్తీయులు అనేటటువంటి పదము మనం యెహోషువ గ్రంథము 1:4 చూస్తాము. యెహోషువ గ్రంథము 3:11 చూస్తాము. ఎహెచ్కేలు గ్రంథము 16:3 మొదటి రాజులు 10:29 రెండవ రాజులు 7:6 ఈ హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజీయులు, హివీయులు, యోబుసీయులు ఈ పదము మనం చాలా సందర్భాలలో రిపీటెడ్గా మనకు కనబడుతూ ఉంది. అయితే దావీదు మహారాజు బత్షెబ భర్త అయిన ఉరియాను ఆయన చంపించి బత్షెబను తనకు భార్యగా చేసుకున్నటువంటి సంఘటన ఇక్కడ మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. ఈ ఎప్పుడైతే దావీదు మహారాజు బత్షెబను ఇష్టపడతాడో తన సైన్యములో ఉన్నటువంటి ఉరియా, జాగ్రత్తగా వినండి, చాలా టెక్నికల్గా దావీదు మహారాజు ఉరియాను చంపిస్తాడు. వాస్తవానికి యుద్ధము చేసేటప్పుడు 3-4 రకాల గ్రూప్స్ ఆఫ్, కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ముంగట నిలిచినటువంటి ధైర్యవంతులు, రెండవ వరుసలో ఉన్నటువంటి వారు, మూడవ వరుసలో ఉన్నటువంటి వారు, కొద్దిగా భయంతో పిరికితో ఉన్నటువంటి వారు ఉంటే, బలహీనులుగా ఉంటే చివరి వరుసలో, చివరి వరుసలో మధ్య వరుసలో ఉండాల్సినటువంటి ఉరియాను కేవలము బత్షెబ కొరకు దావీదు మహారాజు ఆ యుద్ధము జరుగుతూ ఉండగా ఏం చేస్తాడంటే, పాపము
ముందు వరుసలో యుద్ధము చేసే నైపుణ్యత లేనటువంటి ఉరియాను ముంగటి వరుసలో నిలువబెట్టి యుద్ధములో ఎవరికి కూడా అనుమానం రాకుండా అతనిని చంపించేటటువంటి పని ఇక్కడ ఆ దావీదు మహారాజు చేస్తాడు. ఎప్పుడైతే తన భర్త అయినటువంటి బత్సెబ భర్త అయినటువంటి ఉరియాను దావీదు మహారాజు చంపించి బత్సెబను తన భార్యగా చేసుకుంటాడో, దేవుడు అందును బట్టి అతని మీద కోపపడి అతని మీద దేవుడు చాలా తన పాపానికి ప్రతిఫలముగా ఏమి చేస్తాడంటే, బత్సెబకు మరియు దావీదు మహారాజునకు జన్మించినటువంటి మొదటి కుమారుడు అతడు ఇంకా పసికందుగా ఉండగానే 7వ రోజు వయసులో ఉన్నప్పుడే దేవుడు అతనికి భయంకరమైన వ్యాధి 2 సమూయేలు 12వ అధ్యాయము మీకు సమయం ఉన్నప్పుడు దయతో మీరు చదవడానికి ప్రయత్నము చేయండి. 16వ వచనములో ఏమంటాడంటే, యెహోవా ఉరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను. 18వ వచనములో 7వ దినమున ఆ చిన్న బిడ్డ మరణించినట్లుగా మనము చూస్తాము. 12వ అధ్యాయము 18వ వచనములో దావీదు మహారాజు బ్రతికి ఉండగానే అతని 3 కుమారులు చనిపోయిన సంఘటనలు మనం చూస్తాము. 1, బత్సెబాకు జన్మించినటువంటి 7వ దినమున ఈ చిన్న కుమారుడు అతనికి ఇంకా నామకరణము కూడా చేయబడని వయసులో. 2, అమ్నోను. 3 అబ్షలోము. వీరు 3 కూడా దావీదు మహారాజు బ్రతికి ఉండగానే చనిపోయినటువంటి వారు. అయితే దావీదు మహారాజు చనిపోయిన కొద్ది కాలానికే 4వ కుమారుడు ఆ మరణించినటువంటి వారిలో 4వవాడు అదోనియా చంపివేయబడతాడు. 1 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనములో ఈ సంఘటన ఈ సందర్భాన్ని మనము చూస్తాము. మొదటి నుండి హిత్తీయులు ఇశ్రాయేలీలకు శత్రువులే. అయితే బత్సెబ భర్త హిత్తీయుడు కానీ బత్సెబను గురించి మనం ఆలోచన చేసినట్లయితే, బత్సెబ దావీదు జాతినకు చెందినటువంటి స్త్రీనే. 2, బత్సెబ యొక్క తాతగారైనటువంటి అహీతోపేలు. 2 సమూయేలు 15వ అధ్యాయము 12వ వచనములో మనం చూస్తాము, ఈ అహీతోపేలు అనేటటువంటి బత్సెబ గారి యొక్క తాతగారు వాస్తవానికి దావీదు మహారాజునకు కొద్దిగా క్లోజ్గా ఉండి ఈ మంత్రివర్గములో సలహాదారుడుగా ఉన్నట్లుగా మనం చూస్తాము. అనగా ఏదో ఒక రీతిగా తన జాతికి చెందినటువంటి స్త్రీనే. 2, తనకు మా మంత్రివర్గములో తనకు సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి వారిలో పెద్దవాడైనటువంటి అహీతోపేలు యొక్క మనవరాలు. వాస్తవానికి దావీదు మహారాజు యొక్క 4వ కుమారుడైన అదోనిజా ఈ యొక్క రాజు కావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒక దిక్కు దావీదు మహారాజు మరణిస్తూ ఉన్నటువంటి సందర్భము, మరి ఒక వైపు ఈ అదోనిజా, అదోనియా అనేటటువంటి పదానికి అర్థము ఏమిటి అంటే, యెహోవా నా ప్రభువు అనేటటువంటి అర్థము ఇక్కడ మనము గమనిస్తూ ఉంటాము. దావీదు మహారాజు మరణ పడకలో ఉన్నప్పుడు వాస్తవానికి దావీదునకు జన్మించిన 20 కుమారులలో పెద్దవాడైనటువంటి వానికి వాస్తవానికి ఆ యొక్క సింహాసనం దక్కాలి. 4వవాడైన అదోనియా కుర్చీ కొరకు ప్రయత్నం చేస్తాడు. ఎందుకో నేను కారణాలు మీకు చెప్తాను, చూడండి. 2 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయములో ఉన్నటువంటి ఆ వాస్తవికతల ప్రకారము, అక్కడ ప్రస్తావించబడిన చరిత్ర ప్రకారము మనము గమనించినట్లయితే, దావీదు మహారాజు యొక్క మొదటి కుమారుడైనటువంటి అమ్నోను దావీదు బ్రతికి ఉండగానే మరణిస్తాడు. 1, 2వవాడు అబిగాయిలు కుమారుడుగా ఉన్నటువంటి కిలియాబు. ఇతనికి మరో పేరు దానియేలు అనే పేరు కూడా ఉంది కిలియాబునకు. కాకపోతే
ఇతనిని గురించి పరిశుద్ధ గ్రంథములో ఎక్కువగా ప్రస్తావించబడలేదు. మూడవాడైనటువంటి మయాకా వలన పుట్టిన కుమారుడు అబ్షలోము. కానీ అబ్షలోము కూడా అది వరకే ఆయన చనిపోతాడు. దావీదు మహారాజు మరణించే గడియలు, మరి ఒక వైపు మొదటి ముగ్గురు కుమారులు కూడా అందులో ఇద్దరు చనిపోవటము రెండవ వాని గురించి పెద్దగా మనకు తెలియదు. నాలుగవ కుమారుడు వాస్తవానికి 100% ఆ సింహాసనానికి అర్హుడు. ఆ సింహాసనాన్ని అవతరించడానికి, ఆ సింహాసనాన్ని ఇదిగో తన సొంతం చేసుకోవడానికి అన్ని అర్హతలు వాస్తవానికి అదోనియాకు ఉన్నట్లుగా మనము చూస్తాము. కానీ జాగ్రత్తగా వినండి దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, దావీదు మహారాజు యొక్క భార్య అయినటువంటి బత్షెబ అదోనియా అనేటటువంటి నాలుగవ కుమారుడు రాజుగా తనను తాను ప్రకటన చేసుకుంటూ విర్రవీగుతూ ఆ సింహాసనాన్ని తన సొంతము చేసుకునే ప్రయత్నములో ఉండగా ఈ బత్షెబ గారు ఎలాంటి ప్రమాదకరమైనటువంటి ఆ స్థితులలో కూడా తన కుటుంబాన్ని ఆమె కాపాడుకున్నదో మనము చూస్తాము. మొట్టమొదటిది దేవుని ప్రమాణమును నెరవేర్చడానికి బత్షెబ గారు అక్కడ ప్రమాదమైన స్థితి ఉన్నప్పటికీ ఆమె అడుగు ముందుకు వేసినట్లుగా మనం చూస్తాము. రెండవది తండ్రి అయినటువంటి దావీదు కోరిక కూడా ఏమిటి అంటే సొలొమోను మహారాజే, వాస్తవానికి సొలొమోను మహారాజు దావీదునకు 10వ కుమారుడు, ఈజ్ ద 10th సన్ ఆఫ్ డేవిడ్. ఏ రకంగా చూసినా న్యాయంగా అదోనియా అనే రాజు కావాలి. కానీ బత్షెబ గారు దేవుని ప్రమాణమును నెరవేర్చేటటువంటి స్త్రీగాను, తండ్రి అయినటువంటి లేదా ఆమెకు భర్తగా ఉన్నటువంటి దావీదు మహారాజు గారి యొక్క కోరికను నెరవేర్చినటువంటి భార్యగాను, మూడవది ప్రవక్త అయినటువంటి నాతాను యొక్క ఆలోచనలను బలపరిచినటువంటి స్త్రీగాను, జాగ్రత్తగా వినండి, ఈ బత్షెబకు దావీదునకు పుట్టినటువంటి 4 కుమారులలో 3వ కుమారుని పేరు కూడా నాతాను అని పెట్టుకుంటారు. వాస్తవానికి నాతాను ఒక ప్రవక్త, దావీదు కాలంలో నివసించినాడు. దావీదుకు నాతాను ప్రవక్త అంటే ఎంత ప్రేమ అంటే తన కుమారులలో ఒక కుమారునికి నాతాను అనే పేరు పెట్టుకున్నాడు. అప్పుడప్పుడు కొంతమందిని చూస్తుంటాము, మనకెవరైనా సేవకుడు, చాలా ఇష్టమైన సేవకుడు ఉంటే మన పిల్లలకు ఆ పేర్లు పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తాము. దావీదు మహారాజుకు జన్మించిన 4 కుమారులలో 3వ వాని పేరు నాతాను. అయితే ఈ నాతాను ఆ నాతాను ఇద్దరు వేరు. కానీ ప్రవక్త అయిన నాతాను మనము చదువుకున్న మొదటి రాజులు 1:13 వచనములో తనకు ఒక ఆలోచన చెప్తున్నాడు, అమ్మా దేవుని ప్రణాళిక నెరవేర్చబడాలి, నీ భర్త కోరిక నెరవేర్చబడాలి అంటే అదోనియా అనేటటువంటి ఆ యొక్క యవనస్తుని మనము చంపేయాలి అని ఒక ప్రణాళిక వేస్తారు. కాన్స్పిరసీ అక్కడ జరుగుతూ ఉన్నట్లుగా నాలుగవది గమనించినట్లయితే ప్రజలకు కావలసిన సమాధాన స్థితిని స్థాపించగలిగినటువంటి రాజైన సొలొమోనును బత్షెబ గారు అక్కడ ప్రజలకు అందించినటువంటి ఒక జ్ఞానవంతురాలైనటువంటి భార్యగా అక్కడ మనకు ఆమె కనబడుతూ ఉన్నట్లుగా మనము చూస్తాము. దేవుని నామములో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నష్టము కలిగే పరిస్థితి ఉన్నను, కష్టము కలిగే పరిస్థితి ఉన్నను, ప్రమాదము కలిగే పరిస్థితి ఉన్నను, ఒక రాజు కాసేపట్లో కొద్ది రోజుల్లో అతడు రాజుగా కాబోతూ ఉండగా ఈ స్త్రీ దేవుని ప్రణాళికను స్థాపించడానికి, భర్త యొక్క కోరికను నెరవేర్చడానికి, ప్రవక్త అయిన నాతాను యొక్క ఆలోచనల మేరకు ప్రజలకు శాంతిని స్థాపించగలిగినటువంటి సొలొమోనును రాజుగా చేయడానికి
తన జీవితాన్ని ఎంతగానో దారబోసుకొని ఆమె ప్రమాదములోనికి ప్రవేశించినట్లుగా మనము చూస్తాము. అందుకోసమే సొలొమోను మహారాజు ఒక మాట ఏమంటాడంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, నాలుగు వైపుల ఆలోచనలు చేసి ఆ నాలుగు వైపుల ఆలోచనలను స్థిరపరిచి తన ఇంటిని కట్టుకున్నటువంటి స్త్రీ బత్షెబ. ఈ సాయంకాల సమయమున దేవుని నామములో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఎంతమంది స్త్రీలు మీ భర్త మాటను స్థిరపరిచేవారుగా ఇంట్లో ఉన్నారు, ఎంతమంది స్త్రీలు దేవుని యొక్క వాక్యము మీ కుటుంబములో నెరవేర్చబడేటటువంటి విధముగా సమస్తమును సరాలము చేసేటటువంటి స్త్రీలుగా ఈ వాక్యం వింటున్నటువంటి వారిలో ఉన్నారు, ఎంతమంది స్త్రీలు మీ సేవకుడు బోధిస్తూ ఉన్నటువంటి మాటలు ఇంట్లో ఫలించేటటువంటిదిగా పిల్లలను ప్రోత్సహించే ఆత్మీయ తల్లులు ఈ వాక్యం వింటూ ఉన్నారు అనేది ఈ సాయంకాల సమయమున మన ముందు ఉంచబడినటువంటి ప్రశ్న. ఇదిగో సిప్పోరా, ఆపిదప ఎస్తేరు, ఆపిదప బత్షెబ దేవుని యొక్క దృష్టిలో జ్ఞానవంతురాలుగా ఉంటూ వారి ఇంటిని కట్టుకున్నారు, సమస్తమును కూడా ప్రమాదమును సైతము కూడా లెక్క చేయకుండా దానిని ఎదిరించినారు. అలాంటి స్త్రీలు ఈ రోజులలో మన సంఘములో మన కుటుంబములో మనకు కావలసి ఉంది. తిరిగి రేపటి దినమున మనము ఇల్లును కట్టుకునుటలో భర్తను కాపాడుకొని కుటుంబాన్ని కాపాడుకొని ప్రమాదమైనప్పటికీ సలహాలు ఇచ్చినటువంటి పిలాతు భార్యను గురించి రేపటి సాయంకాలము వాక్య ధ్యానములో మనము ధ్యానిద్దాము. దేవుడు తన కృప తన నడిపింపు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. దయచేసి చిన్నవారు మోకరించగలిగిన వయసులో చిన్నవారు యవనస్తులు ఉంటే దయతో మోకరించండి. తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించండి. ఈ చివరి ప్రార్థనలో అందరము కూడా కలిసి దేవుని వైపు చూస్తూ కొద్ది సమయము ప్రార్థనలో గడుపుదము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల మా తండ్రి, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. సర్వ అధికారము గలవాడా, మీ నామమునకే స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినమంతయు మా పనిపాటలలో మీరు మాకు తోడుగా నీడగా ఉన్నారు. మీ యొక్క పరిశుద్ధమైన నామములో ఇదిగో మమ్మలను దీవించి కాపాడి ఈ క్షణము మటుకు కూడా సజీవుల లెక్కలలో మమ్మలను లెక్కిస్తూ ఈ ఆరాధనలో పాల్గొనేటటువంటి కృప మీరు మాకు అనుగ్రహించినందులకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. గోదావరి డిసిసిలో ఉన్నటువంటి ప్రతి సంఘము, ప్రతి సేవకుడు, ప్రతి సంఘ నాయకులు, సంఘస్థుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. మెదక్ డిసిసిలో ఉన్నటువంటి, టౌన్ డిసిసిలో ఉన్నటువంటి సేవకుల కొరకును, నాయకుల కొరకును, పరిశుద్ధ సంఘస్థులందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. మీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ద రైట్ రెవరెండ్ డాక్టర్ ఏసి సోలమన్ రాజ్ బిషప్ తండ్రి గారు, బిషప్ తల్లి గారు, డైసిసన్ ఆఫీసర్స్ను బట్టి, డైసిసన్ ఎగ్జిక్యూటివ్ కమిటీని బట్టి, మూడు డిసిసిలలో ఉన్నటువంటి చైర్మన్ను బట్టి, ఎగ్జిక్యూటివ్ కమిటీలను బట్టి దేవా, మీ నామమునకే స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ పరిశుద్ధ వాక్య ధ్యానములో పాల్గొనుచు దేవా, ఎవరెవరైతే ఈ ప్రార్థనలో మోకరించి వారి వారి కుటుంబాలలోనూ ప్రయాణాలలో ఉన్నప్పటికీ ఈ ఆరాధనలో పాల్గొనుచు ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. సర్వశక్తిమంతుడా, యెహోవా మాత్రమే ఇల్లు కట్టువాడని, యెహోవా మాత్రమే పట్టణమును కాపాడువాడని, యెహోవా మాత్రమే తన ప్రియులకు ఉచితముగా సమస్తమును కూడా ఇచ్చుచున్నవాడని నీ పరిశుద్ధ వాక్యము ద్వారా పదే పదే మాకు జ్ఞాపకము చేస్తూ ఉన్నావు.
ఈ 2020 మొదలుకొని మార్చి నెల, ఇదిగో 2021 జూన్ నేటి మట్టికి కూడా అతి భయంకరమైన పరిస్థితులు. మేము ఇంట్లో బయట సంఘములో సమాజములో అనుభవిస్తూ ఉన్నప్పటికీ నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు అనేటటువంటి వాగ్దానమును చూడుమును నా అరచేతుల పైన నిన్ను చెక్కుకొని ఉన్నాను, నీవు క్షేమముగా ఉన్నావనే వాగ్దానమును సొలొమోను మహారాజు ద్వారా నీవు స్థిరపరిచిన సమాధాన స్థితిని మా కుటుంబాలలో నీవు స్థిరపరుస్తూ ఉన్నావు, నీకు వందనాలు. ఈ ప్రార్థనలో పాల్గొనొచ్చు ఎవరెవరైతే ఇదిగో నా తండ్రి గర్భవతులుగా ఉన్నారో వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే అని వాగ్దానం చేసిన దేవా, ఎవరెవరైతే పిల్లలు లేక మా కుటుంబములో పిల్లలు జన్మిస్తే బాగుండు అని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ లేదా ఈ ప్రార్థనలో పాల్గొనలేకపోతూ ఉన్నప్పటికీ పిల్లల కొరకు నీ వైపు చూస్తూ ఉన్నటువంటి తల్లిదండ్రుల కొరకు భార్య భర్తల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. ఎవరెవరు అయితే నా తండ్రి కుటుంబములో పిల్లలు పెరిగి పెద్దయినారు, వారి ఉద్యోగాలు, వారి వివాహములు, వారి భవిష్యత్తు ఏ రకముగా ఉండబోతూ ఉంది అనేటటువంటి ఆలోచనతో ఎందరెందరైతే తల్లిదండ్రులు దేవా నీ వైపు చూస్తూ ఉన్నారో వారందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. ఎందుకంటే నా దేవా నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును కూడా సఫలపరుస్తానని వాగ్దానము చేసినావు. నీ వాగ్దానానుసారముగా వారి కోరికలను వారి తలంపులను స్థిరపరచుమని ప్రార్థిస్తూ ఉన్నాము. కరోనా వ్యాధితో బాధపడుతూ ఉన్నటువంటి వారు కరోనా బారిన పడి ఆ భయంకరమైన రోగము నుండి విడుదల పొందుకొని కోలుకుంటూ ఉన్నటువంటి వారు ఇంకను ఆ వ్యాధిని బట్టి కొద్దిగా అలసత్వములో అలసటలో శారీరక బలహీనతలో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. దయగల మా దేవా ఎవరైనను ఈ ఆరాధనలో పాల్గొనొచ్చు ఇదిగో చాలా భయంకరమైన అప్పుల బాధతో నేను ఉన్నాను అని ఎవరైతే నీ వైపు చూస్తూ ఉన్నారో, ఇదిగో నేను ఎంత సంపాదించినను అనుభవించలేకపోతూ ఉన్నాను, ఎంత సంపాదించినను నేను పొదుపు చేయలేకపోతూ ఉన్నాను, చాలా అప్పుల పాలైనాను అని ఎవరైనా ఒకవేళ దుఃఖముతో ఉన్నట్లయితే అలాంటి బిడ్డల కొరకు దేవా నీ పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ ఉన్నాము. కృప చూపించండి, కనికరించండి, ఆశీర్వదించండి, ధైర్యపరచండి, లేవనెత్తండి. ప్రపంచవ్యాప్తముగా ఉన్నటువంటి మాతోటి విశ్వాసులు ఆయా దేశాలలో ఉండి ఈ ఆరాధనలో పాల్గొనుచు మీ నామమును స్తుతిస్తూ ఉండగా అబ్రహామునకు వాగ్దానము చేసినావు, ఇదిగో నీ ప్రియులను నీ సొంత వారిని నీ బంధువులను నీ పరిచయస్తులను నీ సొంత స్థలమును విడిచి నేను చూపించు దేశమునకు వెళ్ళాలి, ఆ ప్రాంతమున నిన్ను వర్ధిల్లింప చేస్తానని వాగ్దానము చేసినావు. చాలామంది మా ప్రియులు మా మెదక్ అధ్యక్ష మండలంలో మా తెలంగాణ రాష్ట్రములో వారి వారి ప్రియులను విడిచిపెట్టి దూర దూర దేశాలలో ఉన్నారు, వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. వారు దూరదేశములో ఉన్నప్పటికీ నా తండ్రి వారి పట్ల కృప చూపువాడవు నీవే గనుక ప్రార్థిస్తూ ఉన్నాము. మా భారతదేశములోనూ ఈ రాష్ట్రాన్ని విడిచి చుట్టుపక్కన రాష్ట్రాలలో ఉన్నటువంటి వారి కొరకు కర్ణాటకలోను, ఛత్తీస్గఢ్లోను, ఆంధ్రప్రదేశ్లోను, తమిళనాడులోను, కేరళలోను, ఇదిగో నా తండ్రి మహారాష్ట్రలోను,
అటు ఢిల్లీ వైపు ఆయా రాష్ట్రాలలో ఉన్నటువంటి మా ప్రియ బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. మా యొక్క మెదక్ అధ్యక్ష మండలములో ఇదిగో ఆయా గ్రామాలలోనూ ఆయా పాస్టరేట్స్లోనూ ఉంటూ ఈ ఆరాధనలో పాల్గొనుచు ఉన్నటువంటి బిడ్డలందరిని బట్టి నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ముఖ్యముగా మెదక్ డిసిసిలో ఉంటూ ఇదిగో నా తండ్రి మరి ఆరాధనలో పాల్గొనుచు నీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నటువంటి సంగారెడ్డిలో ఉన్నటువంటి మా ప్రియ విశ్వాసుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. బిడ్డలను పేరు పేరు వరుసన దీవించండి. సదాశివపేట పాస్టరేట్లోను ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. మెదక్ క్యాథడ్రల్లో ఇటు పరిశుద్ధ సంఘస్థులుగా ఉండి రామాయంపేట పాస్టరేట్లో ఉండి ఈ ఆరాధనలో పాల్గొనుచు ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము. కృప చూపించండి, కనికరించండి. మరి ఒక పర్యాయము నా దేవా, ఈ సాయంకాల సమయమున మేదీని మెదకు నందు మేలైన దేవాలయము పాస్నెట్ దొరగారు నిర్మించినారని ఆ మహాదేవాలయమును చూసినప్పుడల్లా నీ నామమును మేము స్తుతిస్తూ ఆత్మీయ ఉల్లాసమును పొందుకొనుచు ఉన్నామని అట్టి విశ్వాసయాత్రలో మేము స్థిరపడి ముందుకు వెళ్తూ ఉండగా ఆ దేవాలయము ఇంకా అనేకులకు దీవెనకరమైన ఆలయముగా నీ ఆత్మచేత నింపుమని ప్రార్థిస్తూ ఉన్నాము. నిజామాబాద్ పరిశుద్ధ మహాదేవాలయము ఇదిగో దయగల మా తండ్రి ఈ మెగా దేవాలయము నిర్మించబడుతూ ఉండగా ప్రారంభించబడి దాదాపు 7 సంవత్సరాలు అవుతూ ఉన్నవి. సొలొమోను మహారాజు యెరూషలేము దేవాలయమును ఏ రకముగా 7 సంవత్సరాలు నిర్మించినాడో ఈ దేవాలయమును నిర్మించుటలో ఇదిగో నా తండ్రి నీ ప్రియ సేవకులమైనటువంటి మమ్మలను వాడుకుంటూ ఉన్నావు. పరిశుద్ధ సంఘము నిజామాబాద్ సంఘము అడుగడుగున ప్రార్థన పూర్వకముగా వారు సంపాదించిన దానిలో నుండి వారు పోగు చేసిన దానిలో నుండి వారు క్రమశిక్షణతో ఇదిగో నా తండ్రి పొదుపు చేసుకున్న ధనము నుండి ఈ మహా గొప్ప దేవాలయమును నిజామాబాద్ సంఘము నిర్మిస్తూ ఉండగా నీ దీవెనలు పరిశుద్ధ సంఘము పైన మెండుగా కుమ్మరించుమని ప్రార్థిస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్రములోనే అత్యున్నతమైనటువంటి స్థలములో ఉన్నతమైనటువంటి పర్వతము మీద నియమించబడుతూ ఉన్నటువంటి ఈ నిజామాబాద్ మహాదేవాలయ కట్టడమును నీ చేతులకు అప్పజెప్తూ ఉన్నాము. తగిన సమయములో ఈ యొక్క నిర్మాణ పనులు ముగించబడుటకు నీ కృప అనుగ్రహించుమని ప్రార్థిస్తూ సర్వశక్తిమంతుడా తిరిగి రేపటి దినమున జ్ఞానవంతురాలైనటువంటి ఇదిగో పిలాతు భార్య ఏ రకముగా తన కుటుంబాన్ని కట్టుకున్నదో, నిందారహితుడైనటువంటి ఏసయ్య పక్షమున తాను ఏ రీతిగా అనేకులు ఉండేటటువంటి సభలో మాట్లాడిందో ఆ విశిష్టతను మేము ధ్యానించుటకు నీ కృప మాకు ప్రసాదించుమని ఈ వాక్య ధ్యానమును ఈ పాటల ద్వారా మా ఆధ్యాత్మిక జీవితమును ఈ ప్రార్థనలో పాల్గొనుచు ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించుమని యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయుము. మా ఏడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక, దుష్టుడి తప్పించుము. ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవి అయి ఉన్నవి స్వామి, ఆమేన్. త్రియేక దేవుని యొక్క దీవెనలు, త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదములు, త్రియేక దేవుని యొక్క నడిపింపు ఈ ఆరాధనలో పాల్గొనుచు ఉన్నటువంటి మనందరికీ, మన కుటుంబాలకు, సర్వ మానవాళికి సదాకాలము తోడు నీడై ఉండి
ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ప్రియ పరిశుద్ధ సంగమా, మరి ఒక పర్యాయము మీ అందరికీ దేవుని నామమున శుభములను తెలియజేస్తూ ఉన్నాను. సిప్పోరా అనగా అర్థము ఏమిటి? ఎస్తేరు అనగా అర్థము ఏమిటి? మూడవది బత్షెబ అనగా అర్థం ఏమిటో రేపటి ఆరాధన వాక్య ధ్యానంలో మనం ఒక ప్రశ్నగా చూద్దాము. వీలైతే వీటి అర్థాలతో రేపటి దినమున వాక్య ధ్యానము కొరకు మీరు సిద్ధపడగలరని మీకు ప్రేమతో ఆహ్వానం ఇస్తూ ఉన్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. గుడ్ నైట్.